దేవునికి की స్తోత్రములు ప్రభు పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు అటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? నా పేరు దేవునిపోయిన రాజారావు. రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ని. ప్రభు నన్ను దర్శించిన తర్వాత సువార్త దేశమంతటా ప్రకటించమని చెప్పడం చేత అనేక రీతులుగా ప్రకటిస్తూ ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా కూడా ప్రకటించడానికి ఆ దేవుడు ప్రేరణ ఇవ్వటం చేత మరి వాక్యంతో కూడినటువంటి నా సాక్ష్యాన్ని విస్తరిస్తూ వస్తున్నా. ముందుగా సృష్టికర్త ఎవరు అని నేను ఎలా గ్రహించాననేది రెండు ఎపిసోడ్లు చెప్పిన తర్వాత మరి స్వర్గము నరకము అంటే పరలోకము నరకము ఆ సబ్జెక్ట్ మీద నేను గ్రహించిన జ్ఞానం మీ అందరి ముందు వస్తూ వస్తున్నాను. మరి గత నాలుగు ఎపిసోడ్లు ఆ సబ్జెక్టు మీద నడిచింది. మరి ఇప్పుడు కూడా అదే సబ్జెక్టులో నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ యొక్క పరలోకము నరకం అనేది మరి సృష్టికర్త ఎవరో తెలుసుకున్న తర్వాత ప్రధానమైనటువంటి నా అంశం దేవుడు వైపు చూడటానికి. ఈ లోకంలో అయిపోయింది, మన మంచి పనులు చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దులే, మరి యేసు ప్రభువును నమ్మకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని అనుకుంటూ అనేక అన్యజనులలాగా నేను కూడా అనుకుంటూ ఉన్న రోజుల్లో ఈ యొక్క పరలోకము నరకం గురించి విస్తారమైనటువంటి రుజువులు సాక్ష్యాలు మరి దేవుడు నాకు అందజేయటం ద్వారా నా హృదయాన్ని ఆయన వైపు తిప్పారు. కాబట్టి అదే యొక్క విషయాల్ని అదే యొక్క జ్ఞానాన్ని మీ అందరికి ముందు కూడా నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే మీరు ఈ జ్ఞానంతో నింపబడి అనేక మందికి ఈ విషయం చెప్పగలిగే స్థితిలో మీరు ఉంటారు. అన్ని జనులకు ఉన్నటువంటి ఈ అనేకమైన అనుమానాలు నివృత్తి చేయాలంటే ఈ జ్ఞానం మీకు బాగా అవసరమై ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకునే మరి నాకు కలిగినటువంటి ఈ జ్ఞానాన్ని సాక్ష్యం రూపంలో అనేక మందికి పంచుతూ వస్తున్నాను. ఇప్పటి వరకు కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు చూచి వాళ్ళు ఇక్కడ నిద్రిస్తుండగా వారి ఆత్మలను దేవుడు తీసుకెళ్ళి ఆ పరలోకము నరకము చూపించి మరల వారి ఆత్మల్ని వారి శరీరంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు కొన్ని చెప్పుకున్నాం. ఈరోజైతే మరి సాధు సుందర్ సింగ్ గారని ఇప్పటికి 100 సంవత్సరాల క్రితం జీవించారు బాబు ప్రజలారా. ఈ యొక్క ఆ సంఘటన భారతదేశంలోనే జరిగింది. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో రాంపూర్ అనేటువంటి గ్రామంలో ఒక ధనవంతులైనటువంటి కుటుంబం ఉండేది. షేర్ సింగ్ గారి కుమారుడు ఈ యొక్క సుందర్ సింగ్ గారు. ఈ సుందర్ సింగ్ గారు మరి ఆ జీవితంలో ఆయన పరలోక దర్శనాలు నేను ఇవి చూచాను, దేవుడు నాకు దర్శనంలో ఇవన్నీ చూపించారని రాయటం జరిగింది. అంతకంటే ముందుగా ఆయన మరి జీవితం అసలు ఏంటి, ముందుగానే ఒక రోజునే చూపించేశారా, ఆయన ఎవరు అంతకుముందు? ఆయన అన్యజనుడు, ఒక ప్రముఖ సిక్కు మతస్థుడు. మరి ఆ సిక్కు మతస్థుడైన ఆయన విపరీతమైనటువంటి దేవుని భక్తి జ్ఞానము కలిగినవాడు. ఇటువంటివన్నీ కూడా మరి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, అసలు దేవుడు అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడంటారు కదా, ఆయన ఎక్కడైనా ఎవరికైనా కనిపించాడా అనే విషయంలో తీవ్ర పరిశోధన నేను చేశాను. ఆ పరిశోధన చేసినప్పుడు మరి బమ్మిరపోతన్ గారు కవి గారు ఒక పద్యం రాశారు. ఆ పద్యంలో ఆయన ఆవేదన చెందాడు, అసలు దేవుడైన ఆయన ఉంటే ఆయన ఉనికిని మనకి ఎక్కడా తెలియపరచట్లేదంటే ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పద్యం మీ ముందు ఉంచుతున్నాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గుణముల పాలం కలడందురు అన్ని దిశలను కలడు కలండని వాడు కలడో లేడో అని ఒక పద్యం రాశారు. అన్ని దిశలా ఉన్నారు అంటారు, ఏదైనా చూస్తాడు అంటారు, అయినా అసలు ఆయన ఉన్నాడో లేదో మరి నాకైతే తెలియట్లేదు అని ఆయన రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, దేవుడుగా చెప్పబడిన వాటి చరిత్రలన్నీ ఆయన చదివాడు, ఆయన సంస్కృతంలో ఉన్న వాటిని తెలుగులో అనువదించాడు. కానీ ఆయన యొక్క ఉనికి, ఇదిగో పలానా చోట దేవుడు పలాని వారితో మాట్లాడాడు, దాని దూతలతో మాట్లాడాడు అన్న అంశం ఆయనకి ఎక్కడా కనపడలేదట. ఇట్లాంటి సందర్భాల్లో మా అన్ని జనులకున్న మాకు కూడా నాకు కూడా అదే డౌట్లు.
ఉన్నాడు ఉన్నాడంటారు, కథలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఎవరికి ఏమి ప్రత్యక్షపరచుకోడా అని అనుకుంటూ ఉండేవాడిని. అట్లా బైబిల్ గ్రంథంలో మాత్రం దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అని, అన్నీ చూస్తూ ఉంటాడని. మరి యేసు ప్రభు వారి జననానికి ముందు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, తన ప్రవక్తలను ఏర్పరచుకుని మాట్లాడేవాడు. ఇలా చేయి అలా చేయి అని మన మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడి అన్ని చేయిస్తూ వచ్చేవాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు కూడా ఉన్న రోజుల్లో ఆయనే మాట్లాడాడు, అన్నీ జరిపించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిశుద్ధాత్మను ఇక్కడికి దింపి ఆయన పర్యవేక్షణలో ఈ ప్రపంచం అంతా ఇప్పుడు నడిచేటట్టుగా చేశాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు అక్కడ పరలోకంలో ఉండి వీక్షిస్తూ ఈ యొక్క పరిశుద్ధాత్ముడి ద్వారా కార్యాలన్నీ జరిపిస్తున్నారు. దీనికి రుజువేంటి? ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ నడిపిస్తున్నాడని, తండ్రి కుమారుడు పరలోకంలో ఉండి ఇవన్నీ వీక్షిస్తున్నారు అంటే రుజువేంటి అనే దాంట్లో మరి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం తీసుకుని మీ ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథం అపొస్తలుల కార్యంలో 7:54-60 వరకు చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతడిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచుతున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొని మన స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతని చావునకు సమ్మతించాను. దేవునికి స్తోత్రము. ఇది అపొస్తల కార్యం 7:54 ఉన్నటువంటి మాట. ఈ స్టెఫను గారు దేవుడు ఏర్పరిచినటువంటి 12 శిష్యుల మంది కాక దేవుడు ఏర్పరిచినటువంటి ఇంకొక 7 శిష్యు ఆ తర్వాత ఆ 12 శిష్యుల తర్వాత 7 ఇంకా ప్రధానంగా ఈ పనులన్నీ చూడటానికని ఈ శిష్యులు 7 ఏర్పాటు చేయటం జరిగింది. యేసు ప్రభువారు అక్కడికి ఇక్కడికి వచ్చి మరణ పునరుద్ధానంలో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు విపరీతంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఈ 7. అందులో ఈ స్టెఫన్ అన్న ఆయన ఒక ఆయన. ఈయన వెళ్ళి విపరీతంగా సువార్త ప్రకటిస్తూ ఉంటే నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే శిష్యులు కానీ 7 కానీ మొత్తం పరిశుద్ధాత్మతో నింపబడిన వారే వాళ్ళు తీవ్రమైనటువంటి ఆ యొక్క ఉద్రేకంతో ప్రకటించేవాళ్ళు. ముష్కరులారా, మీరు దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని విన్నారు కానీ మీ హృదయంలో దానికి చోటు ఇవ్వలేదు, దాని ప్రకారం నడుచుటలేదు అని అనగానే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మమ్మల్ని ముష్కరులారా అంటారా? దేవుడి మాటలు మేము వినలేదంటారా? మేము వింటున్నాంగా, హృదయంలో లేదు మీ మాట అంటున్నాడు ఆయన, మీ హృదయాలు సరిచేసుకోండి అని అంటూ ఉంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఈయన్ని ఎలా అయినా చంపేయాలని చెప్పి ఈ స్టెఫన్ గారిని వాళ్ళు మరి చూస్తుండగా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే చంపుతూ ఉండగా ఆయనకి ఆకాశంలోంచి ఆకాశం తెరవబడి తండ్రి అయిన దేవుడు ఆయన కుడి పార్శ్వమున యేసు ప్రభు వారు కూర్చుండి మరి నిలబడి అంటాడు. దేవుడు యేసు ప్రభు వారు నిలబడి ఆయన వైపు చేతులు చూపిస్తూ ఆహ్వానిస్తున్నట్టుగా ఆయన చూశాడు దర్శనం. ఈ ఆనందంతో పొంగిపోతున్నాడు. ఎవరైనా రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే ప్రాణం పోతూ ఉంటే ఈ మనిషి ఆనందంతో గంతులేస్తున్నాడు, నాకు దేవుడు కనపడుతున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి ఈ దర్శనం కనపడదు కదా, ఈయనకి మాత్రమే కనపడతా ఉంది. కనపడుతూ ఉంటే వాళ్ళు అలా కొట్టిన తర్వాత ఆయన ప్రభువునందు నిద్రించాడు. దీనంతటికీ యవ్వనుడుగా ఉన్నటువంటి సౌలు అక్కడ సాక్ష్యంగా ఉండటం జరిగింది. ఇది ఒక ఆధారం. దేవుడు యేసు ప్రభువారు ఇక్కడ భూమి మీద నుంచి పునరుద్ధరణ లేచిన తర్వాత నేను తండ్రి కుడి పార్శ్వన ఉంటాను అని ఇక్కడ చెప్పి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వన ఉండటం ఒక ఆయన ఇక్కడి నుంచి చూచాడు, తండ్రిని చూచాడు, కుమారుడిని చూచాడు, పరలోకం ద్వారం తెరవబడింది, ఇలా చూడటం జరిగింది. అంతేకాకుండా దేవుడి యొక్క ఆత్మతో అతను నింపబడి ఉన్నాడని మనం గ్రహించేది ఏంటంటే ఎవరైనా మరి అతన్ని ప్రాణం తీయటానికి వాళ్ళందరూ కొడుతూ ఉంటే ప్రభువా ఈ పాపం వాళ్ళ మీద మోపకుమని
మరి శత్రువుల గురించి కూడా దేవుడు దేవుడికి మొరపెట్టాడు. ఈ మనసు ఎవరికి ఉంటుంది? దేవుడి యొక్క మనసు అది. మనల్ని ఎవరైనా శత్రువులు కొడుతూ ఉంటే ప్రభువా క్షమించండి అని చెప్పమని చెప్పింది దేవుడు. దేవుడి యొక్క మనసు అది, నా మనసు అది, మీరు కూడా అలా చేయండి. అంతే తప్ప కీడుకు ప్రతి కీడు చేయవద్దు. తప్పు చేసిన వాళ్ళని మీరు క్షమించండి, ఇది నా సిద్ధాంతం అని దేవుడు చెప్పాడు. అదే మరి భక్తులకి ఆత్మతో నింపబడినప్పుడు అదే యొక్క హృదయం భక్తులతో ఉంటుంది, భక్తుల్లో ఉంటుంది. కాబట్టి స్టెఫను కూడా నన్ను చంపుతున్న వీరిని క్షమించమని అన్నాడు. యేసు ప్రభు వారు కూడా అలాగే పలికాడు ఆయన సిలువలో. అయ్యా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని దేవుడు. అంటే దేవుడి యొక్క మనసు పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనకు కూడా అటువంటి మనసే వస్తుంది. మరి దేశంలో చూసే వాళ్ళంతా మనల్ని వెర్రి వాళ్ళు అనుకుంటారు, స్టెఫన్ను చూసిన వాళ్ళు అంతే అనుకుంటారు. వీళ్ళందరూ కొడతా ఉంటే వీళ్ళని క్షమించండి అని చనిపోయాడేంటి ఈయన, ఈయన వెర్రివాళ్ళలాగా ఉన్నాడే అని అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడికి దేవుడు చెప్పిన మాట ఇది, ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగానే ఉండాలి. నిజంగా కూడా ఆ దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం వెళ్ళే పక్షం అయితే ఈ లోకంలో కలహాలు యుద్ధాలు ఇటువంటివి రావు. క్షమించే గుణం మనకుంటే, దేవుడికి ఎలాంటి క్షమించే గుణం ఉందో ఆ గుణం. ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకున్నానంటే, అసలు ఈ పరలోకం ఉందా లేదా అనే సమస్య మీద మరి మనం అసలు దాన్ని తెలుసుకోవాలని మన తీవ్రమైన ఆసక్తి కలిగి ఉంటే తెలుసుకోవటానికి ఇదొక ఆధారం. యేసు ప్రభు వారు ఫలాన్ చోట ఉన్నారో ఉండటం ఫలాన్ ఆయనకి కనిపించింది అనేది చింది. అలాగే పోతన్ గారు రాసిన పద్యంలో ఏమన్నారు, ఉన్నాడు ఉన్నాడు అంటారు కానీ మరి ఉన్నాడో లేడో మట్టుకు నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. కారణం ఏంటి అంటే ఆయన ఎక్కడైనా ఆయన ముందు వాళ్ళు కానీ వెనక వాళ్ళు కానీ ఆ దేవుణ్ణి ఆ యొక్క అవతారాలన్నీ సమర్పం అయిపోయిన తర్వాత ఆ దేవుడు వచ్చి మాట్లాడటం కానీ ఆ దేవుడు ప్రత్యక్షం అవడం కానీ ఎవరికీ జరగలేదు, ఈయనకే జరగల. కాబట్టి ఉన్నాడో లేడో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. కానీ ఈయన అంటాడు స్టెఫన్ గారు, నేనైతే చూచాను అన్నాడు. మరి ఈయన ఉన్నాడు అంటాకి ఇంకొక ప్రధానమైన రుజువు ఏంటంటే, ఇది ఎప్పుడో జరిగింది కదండి, యేసు ప్రభు వారు జీవించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన కొద్ది కాలంలో జరిగింది కదా, ఇప్పుడు జరిగినాయి అని ఉంటే బాగుంటుందిగా అని మనం అనుకుంటాం. ఇప్పుడు జరిగింది ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారి మరి దర్శనాలు. సాధు సింగ్ గారు ఎవరు? ఆయన అన్యుడు కదా, ఆయన సిక్కు మతస్థుడు కదా, ఆయన యేసు ప్రభుని ఎందుకు నమ్మాడు అనే విషయాల్లో మనం అందరం అనుకుంటూ ఉంటాం. యేసు ప్రభువుని నమ్మటం అంటే ఆయన వచ్చి మనకి అవి ఇవి ఇచ్చేస్తే మన రోగాలు బాగు చేస్తే అందుకు మనం నమ్ముతాం అనుకుంటాం. కానీ సాధు సుందర్ సింగ్ గారు చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులో స్కూల్కు వెళుతున్న సమయంలో యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఆ వాళ్ళ నిష్ఠాకరిష్ఠులైనటువంటి ఆ సిక్కు మతంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాలు చదువుకుంటున్న రోజుల్లో ఆయనకి క్రైస్తవ మతం అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిందాడు, ఇది విదేశీయుల మతము, ఇది మన మతం కాదు, ఈ బైబిల్ గ్రంథం అనేది మంద కాదు, మరి మంద సిక్కుల గ్రంథము అని చెప్పి చెప్పడం చేత అది నాటుకుపోయింది. మిషనరీ స్కూల్కి అతను వెళుతూ ఉండటం చేత వాళ్ళు ఎప్పుడైనా బైబిల్ కొత్త నిబంధన వాళ్ళు అమ్ముతూ ఉంటే దాన్ని కొంతమంది కొనేవాళ్ళు, ఈయన నాకు వద్దు అనుకున్నాడు. మరి వీళ్ళ యొక్క స్నేహితులను కూడా అది మంద కాదు కొనవద్దు అని చెప్పేవాడట ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని. మరి అతను ఏమైనా చెడ్డవాడా అంటే కాదు, చిన్నప్పటి నుంచి దయగల హృదయం కలిగిన వాడు, మంచి మనస్సాక్షి కలిగిన పిల్లవాడు. కాకపోతే ఉన్నది ఒకటే నమ్మకం ఏంటంటే మనము సిక్కు మతస్థులము, ఈ యొక్క యేసు ప్రభు అనే ఆయన మన దేవుడు కాడు. ఆయనకి అప్పటి వరకు జ్ఞానం ఏంటి, ఒకే దేవుడు ఉంటాడు, ఆ దేవుడు ఎవరు అనే విషయాలు ఆయనకి తెలియదు. కానీ ఆయన మన దేవుడు కాడు అనే ఉద్దేశం అతని మనసులో నాటుకుపోయి ఉంది. ఇతను మంచి మరి దయగలవాడు, మంచి మనస్సాక్షి గలవాడు అంటాకి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవిత చరిత్రలో ఉన్నాయి. ఆ తర్వాత ఒకరోజు ఆయనకి కోపం వచ్చేసి ఈ యొక్క మతం వ్యాప్తి జరిగిపోతుంది, క్రైస్తవ మతం, దీన్ని అరికట్టాలనుకుని కావాలని, మరి ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం 5 రూపాయలు ఎంతో అనుకుంటా, ఆయన కావాలని బైబిల్ గ్రంథం కొని అందరూ చూస్తుండగా గ్రౌండ్లో అందరినీ పిలిచి దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి కాల్చివేశాడు. అందరూ అయ్యో 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 బైబిల్ గ్రంథం దేవుడు గ్రంథం కాల్చేస్తున్నాడు అని, కాల్చేశాడు అంతే, నాకు ఈ దేవుడు ఇష్టం లేదు అని చెప్పి కాల్చేశాడు. కాల్చేసి తర్వాత ఇంటికి వెళ్ళి ఇలా నేను బైబిల్ గ్రంథం కాల్చేశాను అని చెప్తే వాళ్ళ నాన్నగారు మొట్టమొదటిగా, వాళ్ళు ఎంత దైవభక్తులు అంటే, అయ్యో ఆ దేవుడు మన దేవుడు కాకపోయినా ఆ గ్రంథం నువ్వు కాల్చడం ఏంటి అబ్బాయి, అది తప్పు కదా అని అంటాం జరిగిందట. వాళ్ళ తండ్రి గారు మన దేవుడు కాదు అంత మాత్రం చేత నువ్వు ఎందుకు కాల్ చేసావు అని అంటాం జరిగిందట. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఆయనకి లోపల మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, మనశ్శాంతి లేదు, నువ్వు తప్పు చేసావు,
దేవుడును గ్రహించలేకపోతున్నావు అని మనకు సాక్షి గద్దిస్తూ ఉండి ఆయనకి ఏమీ వంట పట్టట్లా చదివేది అర్థం కావట్లా ఈయనకి అట్లా ఉన్న అంతకుముందు ఈయన స్థితి ఏంటి అంటే ఒక మిషనరీ ఎవరైనా నీడ ఆయన మీద పడినా కూడా ఇంటికి వెళ్ళి స్నానం చేసి అబ్బా నేను పవిత్రపరచబడ్డా ఈ వీళ్ళు మనవాళ్ళు కాదు మన మతస్థులు కాదు వాళ్ళ నీడ పడింది కూడా నేను అపవిత్రమైపోయా అనుకునేటువంటి మనస్సు కలిగిన అటువంటి మనిషి బైబిల్ గ్రంథాన్ని కాల్ చేసిన మనిషి ఆయన మనసు తీవ్రమైన అశాంతికి గురై ఏమనుకుంటున్నాడంటే ఆయన ఈ రాత్రి నా దేవుడు ఎవరో నాకు ప్రత్యక్షం కావాలి అని ఒక నిర్ణయం తీసేసుకున్నాడు 15 సంవత్సరాల వయసులో మరి ఏ 10వ తరగతో చదువుతుంటాడు ఆ రోజుల్లో అని నిర్ణయం తీసుకుని తెల్లవారుజాము వాళ్ళు జనరల్గా సిక్కులు తెల్లవారుజాము లేచి స్నానం చేసి దేవుడిని ఆరాధించుకుంటారు 3 గంటలకల్లా లేచి స్నానం చేసి ఆయన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడట దేవుడా నీవంటూ ఉంటే నీ ఉనికిని నాకు చూపించాలి నువ్వు ఉన్నావని లేకపోతే 5 గంటలకు ఇక్కడ నుంచి మా ఊరు మీదుగా ఈ యొక్క రాంపూర్ మీదుగా లూధియానా ఎక్స్ప్రెస్ వెళుతుంది 5 గంటలకు దాని కింద నేను తలపెట్టి చనిపోతానని మనసులో అనుకున్నాడు ఈ విషయం బయటికి ఎవరికి చెప్పలా 3 అనుకుని 3 గంటల నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు 4:30 అయిపోయింది ఏ దేవుడు ఆయనకు కనిపించట్లా ఏ దేవుడు కనిపించట్లా ఆయన అనుకుంటున్నాడు ఏ శ్రీకృష్ణుడో లేకపోతే బుద్ధుడో ఏది మన అవతారాల పురుషులు చాలామంది ఉన్నారు కదా వీళ్ళు వచ్చి నాకు కనపడతారు ఖచ్చితంగా నన్ను చావనిస్తారా ఏంటి అనుకుంటూ ఉన్నాడట మరి ఎవరు ఏ దేవుడు రాట్లా 4:30 ఆ ప్రాంతం అయ్యేసరికి ఆయన గది అంత వెలుగుతో నిండిపోయింది దేవుడికి స్తోత్రం నిలిగిపోయి నిండిపోయి యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు సుందర సింగ్ నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు నీ కొరకు నేను శిలువలో మరణించాను అని చెప్పి మాట్లాడాడు ఆనాడైతే పౌలు గారితో ఆ సౌలుగా ఉన్నటువంటి రోజుల్లో సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు నీ కొరకు నేను ఈ త్యాగం చేసి ఉన్నానని సౌలు గారికి చెప్పినప్పుడే ఆయన హృదయం తెరవబడింది అట్లాగే ఈయన నీవేళ నన్ను హింసిస్తున్నావు నా గ్రంథం కాల్ చేయటం ఏంటి నా యొక్క పేరు పెట్టిన వాళ్ళందరిని అసహించుకోవటం ఏంటి నీ కొరకు నేను నాకు యొక్క ప్రాణత్యాగం చేశాను అని చెప్పి ప్రత్యక్షం అవటం జరిగింది అంత ఉన్న 15 సంవత్సరాల వయసులో అతను మనసులో అనుకున్న మాటని దేవుడు గ్రహించాడు మరి ఉన్న దేవుడు ఈయనే కాకపోతే ఇంకా ఆయన ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు అయితే మరి ఆయన చనిపోతాడు చనిపోయినేస్తారా చనిపోయాను ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈయనే కాబట్టి నేను ఒక్కడే దేవుడిని మీరు నువ్వు భ్రమపడుతూ ఉన్నావు ఎవరో ఎవరో దేవుళ్ళు అని ఆయనకి ప్రత్యక్షమయ్యటం జరిగిందట ఆ రోజు నుంచి ఇక ఆయన వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారికి చెప్పాడు నాన్నగారు దర్శనంలో నేను మరి నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటుండగా నా రూమ్లో కూర్చుని దర్శనుడు యేసు ప్రభు వారు నాకు కనిపించారు మరి నేనే దేవుడిని ఆయన అని ప్రత్యక్షపరిచారని చెప్తే దేవుడు కనపడతాం ఏంటరా ఇది దేవుళ్ళు ఉంటారు కానీ కనపడరు వాళ్ళు మాట్లాడరు మన దేవుళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడు ఎవరితో మాట్లాడిన సందర్భాలు లేవు ఏ కలగానే ఉంటావు భ్రమపడి ఉంటావు కొడుకో అన్నాడట ఆయన అన్నాడట అప్పుడు మరి ఇక ఈయన మనసుకు నిండా వెలిగింపబడింది దేవుడి చేత ఆ రోజు నుంచి ఆయన నేను ఇంకా పెళ్లి చేసుకోను నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు ఆయన యొక్క సువార్త నేను ప్రకటిస్తా ఉన్న దేవుడు ఈయనే అని నేను గ్రహించా ఇన్ని కోట్ల మందికి ఈయనే ఉన్న దేవుడు అనే విషయం అవగాహన లేదు నాకు లేనట్టే నా మీద చాలా భారం ఉంది ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పాలి చెప్పాలంటే నేను పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఉంటే ఇదంతా ఎట్లా కుదురుతుంది కాబట్టి నేను ఆ యొక్క వివాహాన్ని కూడా త్యాగం చేసి నేను దేవుడి సువార్త ప్రకటిస్తాను అంటా కూర్చున్నాడు వాళ్ళు సిక్కు మతస్థులకు చాలా నిష్ట అట్లా వేరే దేవుళ్ళని ఆరాధిస్తే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళంతా కూడా వెలివేస్తాకి నిజం చెప్పాలంటే క్రైస్తవం నేను తీసుకుంటాను అన్నాడని చెప్పి ఇతను వసారలో కూర్చోబెట్టి అంటరాని వాడుగా చూస్తూ వచ్చారట మీరు ఎన్నన్నా చెప్పండి నాకు జ్ఞానం కలిగింది ఈ దేవుడి గురించి నేను ప్రకటించుకుంటాను అంటే మరి వాళ్ళు చాలా ధనవంతులైన వాళ్ళు ధనం ఆశ చూపించారు వాళ్ళ బాబాయ్ గారిని పిలిపించి ఒకరోజు మరి ఈయన బోధించు ఈయన క్రైస్తవ మతంలోకి వెళ్లకుండా చేయమంటే ఆయన విస్తారమైన ధన సంపదలన్నీ ఆయనకున్నాయన్నీ చూపించి బాబు ఇవన్నీ నీకోసమే ఇదిగో నా శిరస్త్రాణం సిక్కులు అవి పెట్టుకుంటారు కదా ఆ యొక్క శిరస్త్రాణం నీ కాళ్ళ ముందు పెడుతున్నా నువ్వు క్రైస్తవ మతం స్వీకరించొద్దంటే
నా ప్రాణం పోయినా కూడా నేను యేసు ప్రభువును వదలను అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు మనకు పరువు పోతుందనే ఉద్దేశంతో అతనికి విషం పెట్టి చంపాలని ఆహారంలో విషం పెట్టడం, మరి అతను దాని నుంచి ఆ వ్యాధి నుంచి మరి ఆ విష ప్రభావంతో అతను వాంతులకై గుర్గవుతుండగా ఒక మిషనరీ ఆయన చేరదీసి వైద్యం ఇప్పించి ఆయన బ్రతికించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు దర్శించిన తర్వాత ఒక 9 నెలల కాలం మరి గృహంలోనే ఉండి విపరీతమైనటువంటి ఆ యొక్క ప్రెషర్ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టి లేకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే ప్రెషర్ గురై ఇక ఆ తర్వాత నాకు యేసు ప్రభువే కావాలని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇంత గొప్ప సాధు సుందర్ సింగ్ గారి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు ఈయనకి ఈయన 15 సంవత్సరాల వయసు అంటే ఈయనకి బైబిల్ జ్ఞానం ఎంత ఉంటుంది, ఎంత విజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈయనకి దేవుడు ఆయన ఆత్మను తీసుకెళ్ళి దేవదూతల ద్వారా ఎన్నో విషయాలు బోధించాడు, పరలోకం చూపించాడు, పరలోకంలో ఎవరున్నారు ఎక్కడున్నారు మరి ఆయనకు వచ్చిన డౌట్లకు అన్నిటికీ పాఠం చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. ఇదంతా మరి ఎక్కడైనా ఎవరి వల్లనా ఎక్కడ దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరైనా ఎవరికైనా ఇట్లా చేస్తూ మనం చూచామా? లేదు, ఈయన విషయంలో జరిగింది. ఈయన ఎవరు? భారతీయుడు, ఒక అన్యమతస్తుడు. మరి ఈయన్ని దేవుడు ఎంచుకున్న తర్వాత ఎలా ఎలా ఆయన్ని తీసుకెళ్ళాడు, ఎలా ఏమేమి చూపించాడు అనేది పరలోకం ఉంది అంటాకు రుజువుల కోసమే కదా ఇప్పుడు చెప్పుకున్నాం. సెఫన్ గారు నేను చూశాను అన్నాడు. మరి ఇది ఉంది అంటాకు రుజువు ఏంటి, ఇంకెవరు చూశారు అంటే, ఇప్పుడు సుందర్ సింగ్ గారు నా గదిలో వెలుతురు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు నా ముందు ప్రత్యక్షమయ్యారు, నాతో మాట్లాడారు అని చెప్తున్నారు. మరి ఇక నమ్మదగినయే కదా, భారతదేశంలో మన కళ్ళ ముందే జరిగినాయి. మరి ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన, నేనెందుకు క్రైస్తవుడనైతేనే అని ఒక బుక్ రాశాడు. ఒక 34 సంవత్సరాల క్రితం వరకు బతికే ఉన్నాడు ఆయన. సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయిపోయి యేసు ప్రభు ఎవరో గ్రహించడం జరిగింది. ఆయన చిన్నపిల్లాడుగా ఉన్న రోజుల్లోనే ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు కాకినాడ పట్టణానికి వచ్చి ఆయన ప్రసంగించడం ఆయన వినటం జరిగిందట. అట్లాగే ఆయన జీవితంలో కూడా ఒక అద్భుతం జరిగింది. ఆయన భార్య విషయంలో దేవుడు ప్రత్యక్షమై ఆయన భార్యను స్వస్థపరచడం జరిగిన తర్వాత ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి గ్రహించి ప్రభువును అంగీకరించాడు. ఆ తర్వాత నేను ఏ రీజన్స్ తోటి యేసు ప్రభువుని అంగీకరించానో మీరు వినండి అని ఒక బుక్ కూడా రాశాడు. ఇప్పుడు నేనైతే నేను ఏ రీజన్స్ తోటి ఏ జ్ఞానంతో యేసు ప్రభువుని అంగీకరించానో ఇదే నా సాక్ష్యం అని నేను అందరికీ ఎలా చెప్తున్నాను. అలాగే నాకు దేవుడు ఇట్లా 83 దర్శనాలు చూపించాడు అని ఒక బుక్ రాసి ఎలాగ పంచుతున్నాను. అలాగే ఆయన కూడా ఒక బుక్ రాసి అందరికీ పంచాడు. దీన్ని బట్టి సాధు సుందర్ సింగ్ గారు మరి ఆయన చెప్పిన మాటలు ఎక్కడ ఆయన దేవుడు ఎలా దర్శించాడు అనేది అన్ని మాటలు మరి ఆ యొక్క గ్రంథంలో ఆయన రాయటం జరిగింది. కాబట్టి దేవుడు ఉన్నాడు అంటాకి రుజువులు దొరికింది. ఇంకా పోతే ఈ యొక్క ఎపిసోడ్లో ప్రత్యేకంగా ఈ సాధు సుందర్ సింగ్ గారి గురించే మరి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడు చరిత్ర ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకుంటూ వస్తున్నాను. మన కళ్ళ ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లను ముందుగా భారతదేశం యొక్క భక్తుల్ని ఎంచుకున్నాను, ఆ తర్వాత వేరే దేశాల భక్తులకు కూడా వెళదాం. మరి ఈయన రుజువు ఆయన రుజువు సంపాదించిన తర్వాత హాయిగా చదువుకుని పెళ్లి చేసుకుని ఉండిపోవచ్చుగా, అలా కాకోకుండా ఈ నిర్ణయం తీసుకోవటం కారణం ఏంటి అంటే, దేవుడు ఆయన మనసులో భారం పెట్టాడు. అట్లా దేవుడు అన్న ఆయన మన మనసుల మీద భారం పెట్టగలిగిన దేవుడు ఈయనొక్కడే. నేను ప్రభుని అంగీకరిస్తే దేవుడు ఒక భారం పెట్టాడు, నువ్వు తెలుసుకున్నది అందరికీ తెలియపరచమన్నాడు. ఆ భారం పెట్టకపోతే మనం తిరగవు. అట్లాగే ఈయన మీద కూడా ఆ భారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఈ భారం అంటే, అనేక మంది యేసు ప్రభువు ఎవరో తెలుసుకోకుండా చనిపోతూ ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే ప్లేసు మరి యొక్క నరకం అనే ప్లేసు వెళుతూ ఉన్నారు. మరి నా యొక్క సృష్టిలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ నరకం తప్పించుకోవటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, సిలువు త్యాగం చేశాను, అయినా అంగీకరించట్లేదు. కాబట్టి ఇట్లా ఒక్కొక్కళ్ళు ఎంచుకుని ఈ సాధు సుందర్ సింగ్ గారిని ఇప్పుడు నేను ఎంచుకుని ఆయన ద్వారా ఈ యొక్క వెలుగును అందరికీ పంచమంటున్నాను. దీంట్లో బలవంతం లేదు సుమా, ఓన్లీ విజ్ఞానం పంచడమే. ఎవరు నేను? ఎందుకంటే మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆయన ఎలా స్వేచ్ఛగా ఉంటాడో ఆయన ఏది చేయాలనుకుంటాడు చేస్తాడు, భూమిని ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు, సూర్యుని ఎలా చేయాలంటాడు ఇట్లా. ఆయన సృష్టిలో ఏది ఎలా చేయాలనుకుంటే ఆయన ఇష్టం, సృష్టికర్త. అట్లాగే అదే మనస్తత్వం మనకిచ్చాడు. మంచి చెడు చెప్తాడు,
నువ్వేం చేయాలో అది నువ్వే నిర్ణయించుకో, ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాను అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ఇలా మరి ఇంతకంటే ముందుగానే ఆ యొక్క పంజాబ్ రాష్ట్రంలో కర్తార్ సింగ్ అనేటువంటి ఒక ఆయన, పాటియాలా జమీందార్ గారు అబ్బాయి, ఆయన ప్రభుని అంగీకరించినందుకు వెలివేయబడ్డాడు ఊర్లోంచి. ఈయన టిబెట్ వెళ్ళి టిబెట్లో మరీ మూర్ఖంగా అసలు యేసు ప్రభు అనే ఆయన్ని మాట అయితేనే ఊరుకోరు, అక్కడికి వెళ్ళి ప్రకటించమంటున్నాడు దేవుడు. ఎందుకు అంత భారం ఎందుకు పెడుతున్నాడంటే వాళ్ళందరూ కనీసం కొంతమంది అయినా రక్షింపబడాలి అక్కడ. నిజంగా నాకు ఇచ్చిన దర్శనాల్లో నువ్వు అన్ని జనుల మధ్యకి వెళ్ళి ప్రకటించమన్నాడు. ఎందుకు? చెప్పిన వాళ్ళకే చెప్పి ఆ చర్చికి వచ్చే వాళ్ళకే నువ్వు చెప్పేది కాదు, అన్ని జనులకు చెప్పమన్నాడు. అట్లాగే ఈయన కూడా టిబెట్ అనే ప్రదేశంలో చెప్పమంటే నిజంగా కూడా అక్కడ ఎంత హింస పెట్టారంటే అతన్ని అతన్ని బ్రతికుండగానే మరణశిక్ష విధించి ఒక జంతువు యాక్ అనే జంతువు చర్మంలో ఆయన చుట్టి ఎండలో వేస్తే ఆ చర్మం మరి ఎండిపోయి అతన్ని ముక్కలు ముక్కలుగా నలిపి చంపేసి ఆ యొక్క ఆ బాధను అనుభవిస్తూ కూడా ఆయన యేసు ప్రభువే దేవుడు, నా చెయ్యి కొంచెం ఆ చర్మం విప్పండి, నేను కొన్ని మాటలు రాయాలని వాళ్ళతో అంటే వాళ్ళు ఆ యొక్క కుడి చేతిని విప్పారట. విప్పినప్పుడు కాగితం కలము ఆయనకి ఇమ్మని ఆయన రాశాడు. ఆయన చనిపోయే ముందు ఒక ఆయన తీర్మానాలు రాశాడు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కడే దేవుడు, నేను ఇవాళ చనిపోతున్నా నాకు బాధ లేదు, కానీ నా చావుతోనైనా కొంతమందైనా యేసు ప్రభువును అంగీకరించాలి అని చెప్పి రాసి నేను సంతోషంగా మరణిస్తున్నాను. ఆయన మరణించడం కూడా జరిగింది. ఇదేం అన్యాయం? యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఇలా చనిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే కొంతమంది జీవితాలు అలా త్యాగం చేయాలని దేవుడు నిర్ణయించాడు. సాధు సింగ్ గారు ఏ సుఖపడ్డ ఒక మంచి ధనవంతులైన కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆయన మరి ఏమి సుఖపడుకోకుండా అలా చనిపోవలసింది. ఇంత త్యాగం ఆయనతో ఎందుకు చేయించాడు అంటే అనేక మంది అన్ని జనులు కళ్ళు తెరవబడారు. కర్దార్ సింగ్ గారు చనిపోయిన తర్వాత అక్కడ లామా దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ ఉద్యోగులు అనేక మంది యేసు ప్రభువును అంగీకరించారు. ఈ దేవుడు కరెక్టే అయి ఉంటాడు. ఈ దేవుడు ఆత్మతో నింపబడకపోతే ఎవరైనా ఆ యొక్క సమయంలో అలా రాయగలరా? ఆ దేవుడే కరెక్ట్ అయి ఉంటాడు. అందరూ గ్రహించి కన్నులు తెరిచేటట్టుగా చేశారు. అటువంటి ఆ సిక్కుల కుటుంబంలోంచి వచ్చినటువంటి సుందర్ సింగ్ గారి యొక్క సాక్ష్యం ద్వారా భారతదేశం అంతా వెలిగించబడింది. అనేక చోట్లకు అనేక దేశాలకు ఆయన వెళ్ళడం జరిగింది. మరి ఆయన యొక్క జీవితం త్యాగం చేసినా కూడా ఆయన ద్వారా అనేక మంది ప్రభువును అంగీకరించే విధంగా దేవుడు ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ రెండో ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి ఆ యొక్క దర్శనాలన్నిటినీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే సమయం ఇంకా కొద్దిగానే ఉంది కాబట్టి ముందుగా మరి ఈ యొక్క సుందర్ సింగ్ గారు భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక పిల్లాడి దశలో దేవుడి వైపు చూసినటువంటి బిడ్డ, ఆ బిడ్డ కళ్ళారా చూచిందంతా మనకు చెప్పాడు. ఆ చెప్పిన దాని ప్రకారం మన జీవితాలు మలుచుకోవటంగా ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మరి సాక్ష్యాన్ని మాటల్ని దేవుడు దీవించుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. మీ బిడ్డల ముందు నన్ను నిలవబెట్టి ప్రభువ, మీ భక్తుల యొక్క జీవితాల్లో ప్రభువ నేను గ్రహించినటువంటి సారాంశం వారికి తెలియపరిచే విధంగా మీరు నన్ను నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా హృదయాల్లో ప్రభువ వెలుగుతో నింపబడేట్టుగా సహాయం చేయండి. అనేక మందికి ఈ విషయాలు వారు చెప్పే స్థితిలో వారిని ఉంచండి. వారు ఉప్పుగా ఉండి ప్రభువ లోకానికి ఈ ఉప్పును అందించే బిడ్డలుగా వాళ్ళు నడిపించండి. అన్ని జనులు ఎవరైనా కూడా ప్రభువ ఈ యొక్క ప్రసారాలు వీక్షిస్తుంటే వారి హృదయాలు కూడా మీరు తెరవండి ప్రభువ. ఈ యొక్క మాటల ద్వారా అనేక మంది ప్రభువ మీరెవరో తెలుసుకునే జ్ఞానం కలగజేయండి. సరైన నిర్ణయాలు వారు తీసుకోవటానికి వాళ్ళని నడిపించండి. అలాగే ప్రభువ ఈ నరకం నుంచి ఇంకా అనేక మందిని ప్రభువ తప్పించడానికి ఈ యొక్క మాధ్యమం ఉపయోగపడటానికి సహాయం చేయమని, మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి యొక్క ఎపిసోడ్లో ఈ సుందర్ సింగ్ గారి యొక్క దర్శనాలని మీకు వివరించబోతూ ఉన్నాను. మరి అప్పటి వరకు సెలవు.